अंदर की नमस्कार अंडी, नेनु डॉक्टर रघुतेज जनरल अंड लैप्रोस्कोपिक सर्जन अंड लेजर सर्जन। नेनु मौलाली लो एमएस हॉस्पिटल लो एवरी साटर्डे ईवनिंग 5 to 9 वस्तानंडी। अलागे संकल्प मल्टी स्पेशालिटी हॉस्पिटल नलगोंडालो कंसल्टेंट जनरल सर्जरी गा चेस्तुन्नानु। असलु ई लैप्रोस्कोपी लेजर सर्जरी अंटे एंटी? लैप्रोस्कोपी अनि चाला वर्ड विनबड़ुतुंदी गानी चाला मंदिकि तेलियदु। अंटे इप्पुडु रोबोटिक कूडा वस्तुन्नायि गानी ఎక్కువగా యూజ్ చేస్తున్న ఈ సర్జరీలో ఏంటి అంటే, ఓపెన్ సర్జరీ అనేది ఇంతకు ముందు ఉండే, ఓపెన్ సర్జరీ అనేది ఇప్పుడు మారి లాప్రోస్కోపీ వైపు ఎక్కువగా వెళ్తుందన్నమాట। అంటే ఆపరేషన్లు ఇంతకు ముందు ఏం చేస్తుండే అంటే, కట్ అనేది బాడీ పైన ఇలా పెద్దగా కట్ చేస్తుండే, దాన్ని ఓపెన్ సర్జరీ అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు గాల్ బ్లాడర్ సర్జరీ చేయాల్సి ఉంటే ఇక్కడి నుండి ఈ ఛాతి దగ్గర నుండి ఈ కొన వరకు ఇంత పెద్దగా కట్ చేస్తుండే అన్నమాట। అప్పుడు చేసి ఆ గాల్ బ్లాడర్ ని తీసేస్తుండే, అది ఓపెన్ సర్జరీ। అలాగే వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పొట్టలో హర్నియా ఉన్నా, ఇవన్నీ పెద్దగా కట్ చేసి చేస్తుండే అన్నమాట। యూటరస్ సర్జరీస్ కానీ, ఇప్పుడు గర్భసంచి తీసేయాలి అంటే ఇంత పెద్దగా కట్ చేస్తుండే ఇంతకు ముందు। ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ వచ్చాక, ఇప్పుడు అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ ఇంకా అవగాహన ఎక్కువగా లేదు పేషెంట్స్కి, కాబట్టి దీని గురించి చెప్తున్నాను అన్నమాట। ఏంటి అంటే, ఇప్పుడు చిన్న హోల్ నుంచి ఇంత చిన్న హోల్ చేస్తారు, పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు। ఇంత చిన్న హోల్ చేసి ఫస్ట్ ఒక హోల్ బొడ్డు దగ్గర చేస్తారు, బొడ్డు దగ్గర చేసి అక్కడ ఒక కెమెరా ఉంటుంది పెద్దగా, ఆ కెమెరాని పాస్ చేస్తారు బొడ్డు లోపలికి। సో పాస్ చేసి కొంచెం బొడ్డులో గ్యాస్ ఫిల్అప్ చేస్తారు అన్నమాట, CO2 గ్యాస్. సో CO2 గ్యాస్ ఫిల్అప్ చేయగానే పొట్ట ఇలా ఉబ్బుతుంది, ఉబ్బడం వల్ల లోపలున్న పేగులు కానీ లోపలున్న ఎనీ ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ అన్నీ క్లియర్గా కనబడతాయి, గ్యాప్ వస్తుంది కాబట్టి, అందుకని CO2 అనే గ్యాస్ని యూజ్ చేస్తారు లోపలికి। సో కెమెరా పెట్టిన తర్వాత లోపల మొత్తం చూస్తామన్నమాట, ఏంటి పేగులు ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంది, స్ప్లీన్ ఎలా ఉంది, మిగతా ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఆ కెమెరా ద్వారా చూస్తాం। చూసిన తర్వాత ఒకవేళ గాల్ బ్లాడర్ సర్జరీయే చేయాలి అనుకోండి, ఇంకొక రెండు చిన్న హోల్స్ చేస్తామన్నమాట, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేసి ఈ వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని పాస్ చేస్తాం। పాస్ చేసి డైరెక్ట్గా గాల్ బ్లాడర్ని పట్టుకొని డిసెక్షన్ అంటే మెల్లిగా కట్ చేసుకొని గాల్ బ్లాడర్ని బయటకు తీసేస్తాం। అలాగే సేమ్ యూటరస్కి చేయాలనుకున్నా కానీ ఫస్ట్ కెమెరా పంపిస్తాము, ఇక్కడ చిన్న బొడ్డు దగ్గర చిన్నగా 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇస్తాం, తర్వాత బొడ్డు కట్ సైడు అండ్ కింద చిన్నగా 0.5 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం। ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా పొడవుగా ఉంటాయన్నమాట, పొడవుగా ఈజీగా యూటరస్ దాకా వెళ్ళిపోతాయి చేతుల్లాగా। సో వాటితో యూటరస్ని మెల్లగా కట్ చేసుకొని యూటరస్ని బయటకు తీసేస్తామన్నమాట। సో యూటరస్ని వజైనంలో నుంచి కానీ లేకపోతే దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, అలా కానీ ఈ వజైనల్ కానీ హిస్టెరెక్టమీ అనేది చేస్తామన్నమాట। సో ఇది లాప్రోస్కోపీ అనేది చాలా ఇప్పుడు చాలా సర్జరీస్కి, ఓపెన్ సర్జరీస్కి అసలు ధీటుగా లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది। చిన్న హోల్ నుంచి ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ అయిపోతాయి, గర్భసంచి ఆపరేషన్లు, ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్కి ట్యూబ్ని కట్ చేస్తాం కదా అలాంటివి, లేదా ట్యూబ్కి ఒక రింగ్ లాగా వేస్తాం అన్నమాట అది, ఇవన్నీ లాప్రోస్కోపీలో ఇంతే హోల్లో అయిపోతాయి। హర్నియా సర్జరీ కూడా, ఇంతకుముందు హర్నియాకి ఇలా పెద్దగా కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుండే, ఇప్పుడు చిన్న హోల్ నుంచి బొడ్డు దగ్గర ఒక హోల్, అటుపక్క ఇటుపక్క ఒక హోల్ వేసుకొని హర్నియా సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా చేసేస్తుంది। సో ఇలా లాప్రోస్కోపీకి హర్నియా, గాల్ బ్లాడర్ సర్జరీ, యూటరస్ సర్జరీ, ట్యూబెక్టమే కాదు, ఇంకా వేరే పెద్ద పెద్ద క్యాన్సర్స్ ఉన్నా కానీ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు అయిపోతున్నాయి। సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ట్రెడిషనల్గా ఇంతకు ముందులాగా పెద్దగా ఇంత పెద్ద కట్టు ఉండదు పొట్ట పైన, కట్టు ఉండదు కాబట్టి పొట్ట పైన ఒకటి కాస్మెటికల్లీ మంచి ఆప్షన్, అంటే ఈ పెద్దగా స్కార్ అనేది ఉండదు, రెండోది నొప్పి ఆపరేషన్ తర్వాత పేషెంట్కి చాలా తక్కువగా ఉంటుంది లాప్రోస్కోపీ ద్వారా। ఇంతకుముందులాగా ఓపెన్ లాగా పెద్దగా కట్ చేస్తే నొప్పి అనేది చాలా ఉంటుంది, లాప్రోస్కోపీలో చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్న హోల్ ఉంటుంది కాబట్టి। మూడోది ఏంటి అంటే, దీనివల్ల యాక్టివ్ పేషెంట్ సర్జరీ అయిన వెంటనే ఒక 1 డే ఆర్ 2 డేస్లో వితిన్ 1 డే యాక్టివ్ అయిపోతాడు, యాక్టివ్ అయిపోయి నడవడం కానీ నార్మల్గా ఉండడం కానీ, నొప్పి ఎక్కువగా ఉండదు కాబట్టి నడవడం ఈజీ అయిపోతుంది। నాలుగోది ఏంటి అంటే, ఈ
ఊపిరితిత్తుల సమస్య ఆపరేషన్ తర్వాత ఇంతకు ముందు పెద్ద ఆపరేషన్లు చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నొప్పి వల్ల వారు డీప్ బ్రీత్ అనేది తీసుకోరు. సో దానివల్ల ఊపిరితిత్తుల్లో నీరు ఫామ్ అయిపోతుంది, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. సో అలాంటి సమస్యలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల రావన్నమాట. సో ఇలాంటి కొన్ని చాలా మంచి మంచి ఉపయోగాలు లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఉంటాయి. కాకపోతే ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి, ఈ డిశ్చార్జ్ కూడా, ఇంతకుముందు సర్జరీస్ అంటే పేషెంట్ హాస్పిటల్లో 5 రోజులు 6 రోజులు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు, 1 or 2 డేస్లో డిశ్చార్జ్ చేసేస్తారు. మోస్ట్లీ 1 or 2 డేస్, అంతకుమించి లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే ఇంకా ఏమైనా లోపల కాంప్లికేషన్ అయ్యి వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో ఉంటారు తప్ప, నార్మల్ అపెండిక్స్ సర్జరీ, గాల్ బ్లాడర్ సర్జరీ, హర్నియా సర్జరీ ఇవన్నీ లాప్రోస్కోపీలో అవుతే వితిన్ 1 or 2 డేస్ డిశ్చార్జ్ అయిపోతారు. సార్ రెస్ట్ ఎలా ఉంటుంది దానికి దీనికి అంటే, ఓపెన్ సర్జరీలో హాస్పిటల్లోనే 5-6 రోజులు ఉండాల్సి వస్తుంది. డిశ్చార్జ్ అయ్యాక కూడా ఆ కుట్లు మానడానికి, ఆ పుండు మానడానికి మొత్తం కలిపి దగ్గర దగ్గర 15 నుండి 20 రోజులు పడుతుంది. అదే లాప్రోస్కోపిక్ అలా ఉండదు, ఒకటే కుట్టు 2 కుట్లు ఉంటుంది కాబట్టి వితిన్ 1 వీక్ మానిపోతాయి. కుట్లు మానిపోయాక కుట్లు తీసేస్తారు. కుట్లు తీసేశాక పేషెంట్ నార్మల్ తన వర్క్ ఏదైతే ఉంటుందో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ పని, వేరే అన్ని పనులు చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓపెన్ సర్జరీలో అయితే వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఆ కుట్లు అంత ఈజీగా మానవు, పెద్దగా ఉంటాయి కుట్లు, పెద్ద కట్టు ఉంటుంది కాబట్టి లోపల ఉన్న పీగు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కుట్లు బయటకు అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, హర్నియా అంటాం, ఇన్సిషనల్ హర్నియా అంటాం, అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లాప్రోస్కోపీలో అలాంటి ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది లాప్రోస్కోపీ సర్జరీ గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో అపెండిక్స్ ఆపరేషన్ అయినా, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నా, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవుతాయి, దానికి గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది, అది కానీ, లేదా హర్నియా ప్రాబ్లం ఉంటుంది, ఇంగ్వైనల్ హర్నియా అంటాం, ఇక్కడ గజాల దగ్గర వాపులాగా వస్తాయి, దానికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. హిస్టరెక్టమీ ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది, ట్యూబెక్టమీ ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమమ్ లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. సో ఇది చాలా మంచి ఆపరేషన్, ఓపెన్ సర్జరీతో పోలిస్తే రికవరీ ప్రాసెస్ చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయాలి జనాలు. దీని గురించి అవగాహన కూడా ఇంకా తెచ్చుకోవాలని. థ్యాంక్ యూ అండి, సెలవు తీసుకుంటాను.